హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపాల్ లాండే ఛానల్ మనకు తెలంగాణ నీట్ ట్వంటీ ట్వంటీ వన్ ఎంబీబీఎస్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది దీనికి సంబంధించి టూ సర్క్యులర్స్ వచ్చాయి సో ఫస్ట్ సర్క్యులర్ వచ్చేసి మనకు మాపప్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఒక అదే అదేవిధంగా ఎవరైతే ఇంతవరకు జాయిన్ కాలేదో నాట్ జాయింట్ క్యాండిడేట్ ఇన్ ది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసింది వాళ్ళకి సంబంధించినటువంటి అంటే రౌండ్ టూ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది జాయిన్ కాలేదు దాని కారణాలు ఏంటంటే రౌండ్ వన్లో ఆల్రెడీ మేము జాయిన్ అయిపోయినాం కదా రౌండ్ టూ వేరే కాలేజీలో సీట్ వచ్చింది మరి జాయిన్ కావాలా వద్దా అనే డైనామాల్లో కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా వన్ టైం వెబ్ ఆప్షన్స్ అన్నారు వన్ టైం వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్కి మీ ప్రమేయం లేకుండానే ఇంకొక కాలేజ్కి అలాట్ అవుతుంది అలాట్ అయిన ప్రతిసారి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి అని చెప్పారు సో కొంతమంది అవగాహన లేక స్టిల్ ఇప్పటికి కూడా రిపోర్ట్ చేసినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి సో వాళ్ళను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు అయితే దాంతోపాటు మాపప్ రౌండ్ అనేది ఉంటుంది మాపప్ రౌండ్లో ఏం చేయాలి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతకుముందు మాపప్ రౌండ్లో కూడా వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు సో ఈసారి వెబ్ ఆప్షన్స్ అనేది ఉంది అంటే ఫస్ట్ ఇచ్చిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కొంతమంది రీచ్ కావచ్చు రీచ్ కాకపోవచ్చు సడన్గా వీళ్ళు కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది పెట్టడం అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ లాగే ఉంది కొంతమందికి అడ్వాంటేజ్ అవుతుంది కొంతమందికి డిసడ్వాంటేజ్ అవుతుంది ఏదైనా సరే ఒక రూల్ అనేది మనం పాస్ చేసినప్పుడు ఆ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు దాంట్లో అడ్వాంటేజెస్ ఉండని డిసడ్వాంటేజెస్ ఒక రూల్ పాస్ చేసినప్పుడు ఆ రూల్ ప్రకారంగానే వెళ్ళాలి కానీ మధ్యలో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది తీసుకొని వచ్చేస్తారు సో ఏదేమైనా కూడా మనం యూనివర్సిటీ రూల్స్ ప్రకారంగా మనం వెళ్ళాలి కాబట్టి మరి యూనివర్సిటీ రూల్స్ ప్రకారంగా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయ్యారో జాయిన్ సెక్యూర్ చేసుకున్నారో వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అదే అదేవిధంగా మెరిట్ లిస్ట్ లో ఉండి ఇంతవరకు ఎక్కడా కూడా సీట్ రాని వాళ్ళు అటు ఆల్ ఇండియా కోటల్ కావచ్చు అదేవిధంగా ఇటు తెలంగాణలో కావచ్చు ఎక్కడ సీట్ రాని వాళ్ళు అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి అయితే దీంట్లో ఎవరైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి జాయిన్ కాలేదో ఎవరైతే డిస్కంటిన్యూ అయ్యారో ఎవరైతే జాయిన్ కాకుండా ఉన్నారో అదేవిధంగా ఆల్ ఇండియా కోటలో సీట్ అలాటే జాయిన్ అయిన వాళ్ళు ఆల్ ఇండియా కోటలో సీట్ అలాటే జాయిన్ అయిన వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు ఆల్రెడీ ఒక కాలేజ్లో సీట్ వచ్చిందన్న నాకు మల్లారెడ్డి కాలేజీలో లేకపోతే టీఆర్ఆర్ కాలేజీలో లేకపోతే సురభి కాలేజీలో సీ సీట్ వచ్చింది నేను వెళ్ళేసి అక్కడ సర్టిఫికెట్స్ బాండ్స్ డీడీలు అన్ని ఇచ్చేసాను మరి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు దీంతో పాటు అన్న నాకు రౌండ్ వాల్లో సీట్ రాలేదు రౌండ్ టూలో కూడా సీట్ రాలేదు కానీ నేను మిడిట్ లిస్ట్లో ఉన్న నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు కానీ ఎవరు పెట్టుకోరాదు ఎవరైతే సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకున్నారో ఎవరైతే సీట్ వచ్చి డిస్కంటిన్యూ అయ్యారో ఎవరైతే సీట్ వచ్చి జాయిన్ కాలేదో వాళ్ళు తప్ప అదే విధంగా ఆల్ ఇండియా కోర్టలో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు తప్ప ఈ రెండు కేసెస్ తప్ప మిగతా అన్ని కేసెస్ కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు కాబట్టి మరి వెబ్ ఆప్షన్స్ సంబంధించి వీళ్ళు మధ్యలో ఒక రూల్ను తీసుకొని వచ్చారు మరి ఇది ఎంతమంది తెలుసో తెలియదు ఎందుకంటే అనవసరంగా వాళ్ళు కూడా మళ్ళీ ఈ ఆప్షన్ అనేది ఉంది మధ్యలో ఈ వెబ్ ఆప్షన్స్ అనేది తీసుకొచ్చారు అని చెప్పి చాలా మందికి తెలియకపోవచ్చు ఖచ్చితంగా వీడియోని మీకు వీలైనంత వరకు మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి మరి దీనికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే టీఎస్ఎంఈ డిఏడిఎం డాక్టర్ టీఎస్ఈ డాక్టర్ ఆయన వెబ్సైట్ కలిసి వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు దానిపైన స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మరి ఈ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ సిక్స్ మనకు మా ఈవినింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు వన్ ఓ క్లాక్ అంటే ట్వంటీ సిక్స్త్ వన్ ఓ క్లాక్ వరకు కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేసి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు వీలైతే ఇవ్వడం జరిగింది కాబట్టి దీంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఒకసారి చదివే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఎవరికైతే ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ ఆప్షన్లో ట్రై చేయడం తప్పేం లేదు కాబట్టి ఎవరికైతే సీట్ సెక్యూర్ అయిందో ఈసారి వెబ్ ఆప్షన్స్ మరి అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టి మరి కొన్ని వెబ్ ఆప్షన్స్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ అప్పుడైతే అన్ని కాలేజ్ పెట్టాల్సిందని చెప్పేసి అప్పుడు రూల్ పెట్టారు కస ఈసారి అలాంటి రూల్ అయితే ఉండకపోవచ్చు మీరు టెన్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉండొచ్చు ఫైవ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉండొచ్చు సో ఏదైనా ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చదివి మళ్ళీ స్పెషల్ గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కేఎన్ఆర్ హెచ్ఎస్ వాళ్ళు మధ్యలో వన్ టైం వెబ్ ఆప్షన్స్ అనేది రూల్ తీసేసారు అది రౌండ్ వన్ రౌండ్ పరిమితం చేసేసి మాపా రౌండ్ లో సడన్ గా వెబ్ ఆప్షన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది దీని వల్ల కొంతమందికి అడ్వాంటేజ్ ఉండదు కొంతమంది డిసడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎందుకు చేశాను అంటే ఈ రూల్ తెలియకపోవచ్చు చాలా మంది కాబట్టి ఖచ్చితంగా వీలైనంత మందికి ఇది షేర్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎవరైతే మాపం రౌండ్ టూలో రౌండ్ టూలో ఇంతవరకు జాయిన్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఆ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇంకొక అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా మరి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకు అవకాశం ఇచ్చినట్టుగా మనకైతే అఫీషియల్ వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి సైట్ కొంచెం స్లో ఉంది మరి ఎవరైతే రౌండ్ టూలో సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ కాలేదు వాళ్ళు కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేసి మరి మా పాప వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మరి ఈ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ ఈ సర్కిల్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే సైట్ చాలా స్లోగా ఉంది మరి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదివి ఇంకా పాయింట్స్ కనుక మిస్ అయిపోతే ఆ పాయింట్స్ బేస్ చేసుకొని ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో దీనికి సంబంధించి ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇస్తారు ఈ ఫోన్ నెంబర్స్ వాళ్ళు లిఫ్ట్ చేయరు లిఫ్ట్ చేయకపోయినా కూడా మనం ట్రై చేయాల్సిందే ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా వితిన్ ది ఆఫీస్ అవర్స్లో వాళ్ళకి కాల్ చేయండి ఇంకేమైనా సమస్యలు కనుకుంటే వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనకు మెయిల్ ఐడి ఉంటుంది మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేసి దానికి సంబంధించిన సమస్యలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఇది మొత్తం అయితే కేఎన్ఆర్ హెచ్ఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి న్యూస్ ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడము మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయడము లైక్ చేయడము వీడియో కింద ఒక కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ అండ్ ఇంకొకటి మరి ఈ మాపప్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈ మాపప్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఎంత వరకు కరెక్టు అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్